అందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలకు స్వాగతం ఫ్రెండ్స్. కిలో చికెన్ తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను. ఈ చికెన్తో ఇవాళ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. దీనిలో కొంచెం గల్పును వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుగుదాం. గల్పు వేయడం వల్ల వైరస్ అనేది తొందరగా చేరదు. చికెన్ మనం వండటం కొంచెం లేట్ అయినా కానీ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మంచినీళ్ళతో రెండు సార్లు శుభ్రంగా కడుగుదాం. ఇలా వాటర్ వేసి నీట్గా కడుక్కోండి. ఈ నీళ్ళని వంపేసేయండి, శుభ్రంగా నీరంతా పోయేటట్టుగా వంపేసేయండి. కెన్ ఇలా కడిగిన తర్వాత ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేద్దాం. చికెన్కి కొంచెం పసుపు పట్టిద్దాం. పసుపు పట్టించడం వల్ల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరకుండా ఉంటుందన్నమాట, పాడైపోకుండా ఉంటుంది చికెన్. ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసేయండి. ఇట్లా మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం. లాస్ట్లో వేయడానికి ఇట్లా గరం మసాలా పౌడరు నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని. 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట, ఏమాత్రం స్మెల్ తగ్గదు. సో మీ దగ్గర ఇలాంటి గరం మసాలా ఉన్నట్లయితే ఇప్పుడు మసాలాని తక్కువ వేసుకోండి. లేనట్లయితే ఫ్రై చేసేటప్పుడే కొంచెం ఎక్కువ లవంగాలు ఇలాచి చెక్క వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇట్లా తక్కువ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి వీటిని. కొన్ని మిరియాలు కూడా వేయండి. ఒక 4 మిరియాలు వేసాను కిలోకి. మిరియాల వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిది. జలుబు దగ్గు కూడా రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చికెన్ ఫ్రై నచ్చినట్లయితే మీరు మిరియాలను వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. జీలకర్ర మిరియాలు మీ ఆప్షన్. ఇలాచి కూడా మీరు కావాలంటే ఇంకోటి వేసుకోండి. మరి ఎక్కువ వేసామనుకోండి లవంగాలు ఇలాచి కడుపులో మంట వచ్చేస్తుంది. సో అందుకని మీరు తీసుకున్న చికెన్ను బట్టి మసాలాని యాడ్ చేసుకోండి. ధనియాలు కిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ధనియాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, ప్లస్ గ్రేవీగా ఉంటుంది. మనం కలుపుకునేటప్పుడు రైస్లో కానీ లేదా మనం చపాతీలో కానీ తినేటప్పుడు గ్రేవీ ఉంటుందన్నమాట లైట్గా. సో ధనియాలు మీకు ఇష్టమైతే కొంచెం తగ్గించుకోండి, లేదా కొంచెం కావాలంటే వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి ధనియాలు వేసుకోండి. తక్కువ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇట్లా జార్లో వేసి పౌడర్ చేసుకోండి, ఫైన్ పౌడర్గా. దీనిలోనే చిన్న ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేశాను. అల్లం కొంచెం, వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని. మీరు తీసుకున్న చికెన్ బట్టి మసాలాన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ నేను కలిపి మిక్సీ పడతాను, ఎందుకంటే ముక్కలకి చక్కగా మొత్తం కూడా సమంగా పట్టిద్ది అనమాట. అందుకని అన్నీ కలిపి నేను ఇట్లా మిక్సీలో గ్రైండ్ చేస్తాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు విడిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. నేను మాత్రం ఉల్లిపాయలను ఎప్పుడు కూడా ఇట్లా మసాలాతో పాటే గ్రైండ్ చేస్తాను. అట్లయితేనే చక్కగా చికెన్ మొత్తం కూడా కలిసిపోద్ది అనమాట, చికెన్కి పట్టేస్తుంది. సో నచ్చినట్లయితే ఇలా చేసుకోండి, లేదంటే విడిగా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి, తాలింపులో వేసుకోండి ఉల్లిపాయలని. స్టవ్ పైన ఇలా కళాయి పెట్టండి. ఎప్పుడైనా మందపాటి గిన్నెలు తీసుకోండి ఫ్రై చేసేటప్పుడు. ఆయిల్ నేను 50 గ్రామ్స్ వేసాను. 100 గ్రామ్స్ వేసుకుంటే ఎక్కువైపోద్ది. సో అందుకని 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ వేసుకోండి కిలోకి. కిలో చికెన్ కదా తీసుకుంది. సో అందుకని కొంచెం ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. దీనిలో వేడైన తర్వాత ఎండుమిరపకాయ వేయండి, కొంచెం 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర వల్ల మన బాడీకి చాలా చాలా మంచిది, బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది. సో జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటుంది. జీలకర్ర మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఐటెం. నచ్చినట్లయితే మీరు అట్లా వేసుకోండి కొంచెం. దీనిలో ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మన రుబ్బు పెట్టుకున్న మసాలాని యాడ్ చేద్దాం. మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు మసాలాని వేసుకోండి. పసుపు కొంచెం యాడ్ చేద్దాం. ఇందాక కొంచెం యాడ్ చేసాం కదా, ముక్కలకు పట్టించాం కదా పసుపు. ఇంకొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇట్లా కొంచెం పసుపు తీసుకొని తక్కువ ఫ్లేమ్లోనే
సిమ్లో ఇట్లా కుక్ చేయండి, మాడిపోకుండా. అడుగంటిద్ది, సో అల్లం అనేది అడుగంటిపోద్ది. మనం ఇట్లా ఫ్రై చేసేటప్పుడు అడుగంటకుండా ఇట్లా తిప్పుకోండి, తక్కువ ఫ్లేమ్లో మాత్రమే. ఒక పచ్చిమిరపకాయని ఇట్లా నిలువుగా కట్ చేసి వేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా. మంచి స్మెల్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత మసాలా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసేయండి. మసాలా అంతా పట్టేటట్టుగా ఇట్లా తిప్పండి. ఇలా మూతబెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా జాగ్రత్తగా. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసి మళ్ళీ ఇట్లా ఇట్లా తిప్పండి. సిమ్లో మాత్రమే పెట్టుకోండి, హైలో పెడితే అడుగంటిపోద్ది. సిమ్లో అయితేనే చక్కగా మసాలా అంతా పట్టేసి సమంగా లోపల వరకు కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో ఇట్లా 5 మినిట్స్కి ఒకసారి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, చక్కగా కుక్ అవుతుంది. కుక్ అయిందో లేదో చూద్దాం. చక్కగా కుక్ అయింది. కొంచెం ఉప్పు కారం యాడ్ చేద్దాం. ఈ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు కారం అనేది, ఎందుకంటే నాన్ వెజ్ ఉప్పు కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో చూసి వేసుకోండి మీరు. ఈ కారపొడి నేను వీడియో కూడా పెట్టాను, ఎండుమిరపకాయలని ఫ్రై చేసి కారపొడి చేసా. ఈ కారపొడి కూడా కొంచెం వేస్తే చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం, ఒక 2 టేబుల్ స్పూన్లు. నేను కిలో తీసుకున్నా కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కారం. ఇట్లా తక్కువ ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉప్పు కారం అంతా కూడా ముక్కకు పట్టేటట్టుగా మూత తీసి చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాం. ఒక పీస్ తీసి చూడండి. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. స్కిన్లెస్ చికెన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ సరిపోనట్టు అనిపిస్తే నేను ఇంకొంచెం యాడ్ చేశాను, మీరు కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. స్కిన్ ఉందనుకోండి ఆయిల్ ఉంటుంది స్కిన్కి, సో అందుకనే ఇది స్కిన్లెస్ చికెను, ఆయిల్ ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. నేను యాడ్ చేసింది హోల్ గరం మసాలా పౌడర్, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసి నేను మసాలా పౌడర్ కొట్టాను, అది యాడ్ చేశాను అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకొంచెం కొత్తిమీరని ఇట్లా వేసుకోండి. వేడివేడి రసంలోకి, సాంబార్లోకి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చినట్లయితే
ఎంత హాఫ్ అన్ అవర్ బిలోనే తయారైపోయింది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై